దేవి నవరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో భవాని మాలలతో జై భవాని అంటూ భవానిల నామస్మరణతో ఉభయ తెలుగు రాష్ట్రాలు మారుమోగుతున్నాయి. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, మన ఊరు బాగుండాలని ప్రతి సంవత్సరం నవరాత్రులలో మహాశివునికి మహారుద్రాభిషేకం నిర్వహిస్తున్నామంటూ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం ఫ్రూట్స్ మార్కెట్ పీఠాధిపతి సోమరాజు భవానితో మా ప్రతినిధి పుండరి ఫేస్ టు ఫేస్. దేవి నవరాత్రుల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరూ కూడా భవానీమాలతో జై భవాని అంటూ కూడా మారుమోగుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటు భీమవరం మావులమ్మ కావచ్చు, నెడదొల సత్యమ్మ కావచ్చు, అలాగే కొల్లేరు పెద్దింట్లమ్మ కావచ్చు, అన్ని ఆలయాలు కూడా కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతానికి మనం పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఉన్నాం, ఇక్కడ ఫ్రూట్స్ భవానీ పీఠంలో అయితే ఉన్నాము, ఇక్కడ సోమరాజు భవాని గురు భవాని ఇక్కడ రుద్రయాగం అయితే చేస్తున్నారు. అసలు ఈ రుద్రయాగం చేయడం వల్ల ఏం ఫలితం లభిస్తుంది, ఈ రుద్రయాగం ఎప్పుడు నుంచి చేస్తున్నారని మరిన్ని విశేషాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి భవాని, ఈ రుద్రయాగం ఎప్పటి నుంచి చేస్తున్నారు, అసలు ఈ యాగం చేయడం వల్ల ఏ ఫలితం లభిస్తుంది? ఈ రుద్రాభిషేకం చేయడం వల్ల ఈ సుమారు మేము ఈ పీఠం పెట్టి 9 సంవత్సరాలు దాటిపోతుంది. 9 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక 100 నుంచి 120 మంది భవానీలతో మేము ఈ పీఠం 45 రోజులు దీక్షాపీఠం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో భాగంగా కుంకుమాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేయంతా ఉండడం, ప్రతిరోజు సహస్రనామ అర్చన, అదే రకంగా ఒకరోజు అష్టోత్తరనామం జరిపించి ప్రతిరోజు కూడా కుకమార్చంతో పూజ జరుగుతుంది. అలాగే ఈ నవరాత్రుల్లో భాగంగా 9 రోజుల భాగంగా ఈ రుద్రాభిషేకం చేయడం వల్ల మాకు మా పీఠంలో వేసుకున్న భవానీలకే కాకుండా ప్రత్యేకంగా ఈ రాష్ట్రమే కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరు కూడా హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆదర్శంతో ఈ రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. రుద్రాభిషేకం చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా శివనామం స్మరణం చేయడం వల్ల ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి కుటుంబం కూడా సుభిక్షంగా ఉండడం జరుగుతుంది. ఈ శివనామం వల్ల ఎందుకంటే దేవీమాల వేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా శివుడిని ఎక్కువ పూజిస్తూ ఉంటారు. ఆ శివుడిని దర్శనం వల్ల ప్రతిఫలం బాగా ఉంటుంది. కాబట్టి ఈ నవరాత్రిలో రుద్రాభిషేకం చేయడం వల్ల ప్రతి కుటుంబానికి కూడా మంచి జరుగుతుందని కోరుకుంటూ ఈ ఫ్రూట్స్ భవాని దీక్షాపీఠంలో ప్రతి భవాని కూడా అష్టైశ్వర ఆయురారోగ్యాలతో శుభోదయంగా ప్రతి కుటుంబం కూడా ఉండాలని కోరుకుంటూ జై భవాని, జై జై భవాని. ఈ రుద్రయాగానికి అసలు ఎటువంటి నవరాసాలు కానీ లేదా నదీ జలాలు కానీ ఎక్కడి నుంచి వచ్చి వాడారు, అసలు ఎన్ని రకాలతో ఈ రుద్రయాగ పూజ అయితే మీరు ఇక్కడ చేస్తున్నారు? శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః. ఈరోజు భవాని దీక్షామఠంలో మహాకాళి మహాలక్ష్మి స్వరూపమైనటువంటి దుర్గా భవాని యొక్క దీక్షామఠంలో ఈరోజు స్వామివారం పునస్కరించుకొని మహారుద్రాభిషేక కార్యక్రమం జరిగింది. ఏకాదశ రుద్రాభిషేక కార్యక్రమం నిర్వర్తించుకున్నాము. ఎందుకయ్యా అంటే సర్వ కార్యాలందు ఈ రోజున స్పార్థిలింగానికి చేయడం జరిగింది. ఎందుకయ్యా స్పార్థిలింగం విశిష్టత ఏమిటి అంటే స్వామివారిని ఆరాధన చేయాలంటే మన దేహ శరీర మధ్య మాంసాది క్రతువులతో ఎముకలతో కూడుకునేటువంటి ఈ శరీరము, కాబట్టి ఈ శరీరాన్ని శంకరుని అర్చించాలి అంటే ఆరాధన చేయాలంటే స్పార్థిలింగానికి మించినటువంటి అభిషేకము లేదు అని వేద ప్రవణం చెప్పడం జరిగింది. ఎందుకయ్యా అంటే ఈ స్పార్థిలింగం ఏంటయ్యా అంటే పుట్టతో పుట్టమని ఉండేటువంటి ఆ పుట్టనతో ప్రతి చీమ కూడా ఆ ఇసుక రేణువుని తీసుకుని పుట్ట తయారు చేస్తుంది. అందులో ఎటువంటి కలి కలిమిషం లేనటువంటిది ఆ పుట్టమన్ను. ఆ దేవత స్వరూపమైన పుట్టమన్నుతో స్వయంభుగా ఉమాపాదేశ్వరి యొక్క లింగాన్ని తయారు చేసి దానికి దాదాపు 12 పారాయాలు అభిషేకం చేసి పాలు దగ్గర నుంచి పంచామృత పల్లరస సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి ఈ అభిషేకం చేయడం వల్ల మన గ్రామం కాకుండా అలాగే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి. ఎటువంటి అగ్నిభయ, క్షోలభయ, వ్యాధిభయ, రోగభయ, అనారోగ్య, ముచ్చుభయాలు లేకుండా సంపూర్ణంగా సర్వేజన సకల జీవకోటి అన్నీ బాగుండాలంటే ఉద్దేశంతో ఇక్కడ సోమరాజు భవాని పీఠంలో దినదిన ప్రతి అవ్వాలని, అలాగే భవానీలందరూగా సహాయ సహకారాలతో అందరూ కూడా బాగుండాలి. ఇక్కడ ఎవరైతే నిదర్శనం ఏమిటయ్యా అంటే అమ్మవారికి ఎవరైతే మాలాధారణ భక్తి శ్రద్ధతో నిర్వర్తించుకుని చేస్తారో ఇక్కడ రోజు కూడా శుక్రవారం మంగళవారం సహస్ర కుంకుమార్చన, అలాగే ఒక్కొక్కసారి దేవీ కట్టుమాల స్తోత్ర పారాయణ చేయడం జరుగుతుంది. ఎందుకయ్యా అంటే మనకి శ్రీచక్ర అవారణ అక్షరం వినే ఉంటాం, నవారణ అక్షరం అంటాము. ఎందుకయ్యా శ్రీచక్రానికి ఒక్కొక్క అనుష్ఠాన దేవత కొలువై ఉంటుంది. ఈ శ్రీచక్ర యంత్రార్చన కార్యక్రమంలో భాగంగా దేవీ కట్టుమాల స్తోత్ర పారాయణం మంగళవారం నాడు, అలాగే శుక్రవారం నాడు కూడా పర్వదినాలప్పుడు కూడా ఈ కార్యక్రమం దేవి కర్మా స్తోత్ర పారాయణం జరుగుతుంది. భక్తులందరూ కూడా 50 మంది భక్తులు కూడా మాలాధారణ ధరించే వాళ్ళు ఇక్కడ ఈ యొక్క ఎవరైతే భక్తి శ్రద్ధతో మనసావాసు అమ్మవారిని వేరుకుంటారో వాళ్ళ కష్టాలన్నీ కూడా
తీరుస్తుంది అందులో సందేహం లేదు ఈ రోజు శివానికి యొక్క రుద్రాభిషేకం చేయడం వల్ల ఈ లోకం సుభిక్షంగా ఉంటుందనేటువంటి సర్వ సకల గ్రహబాధలు గ్రహపడల నుంచి విముక్తి కలుగుతుందనేటి ఉద్దేశంతో సోమరాజు గారి ఆధ్వర్యంలో ఈ రోజు బావనిలంద సహాయక సహకారంతో చేయడం జరుగుతుంది హరడ పార్వతీపతయే హర మహాదేవ శుభో శంకర దేశం బాగుండాలి రాష్ట్రం బాగుండాలి అలాగే జిల్లా బాగుండాలి జిల్లాలో ప్రజలందరూ కూడా బాగుండాలని కూడా ఇక్కడైతే రుద్రాభిషేకం అయితే నిర్వహించామని ఇక్కడైతే సోమరాజు భవన్ అయితే చెప్తున్నారు కెమెరామెన్ నరేష్ తో పొండరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా